దోస్తులందరికి నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచినే ఉన్నా. రెండు రోజుల పని చూపిస్తా, అట్లనే నేను ఎక్కడ పోయినా అనేది కూడా చూపిస్తా. మా పెద్దబాబు ఫోన్ చేస్తే హాస్టల్ నుంచి నేను పోతున్నా. పొద్దుగాలనే ఫోన్ చేసిండు, అనుకోకుండా పోతున్నా. స్వెటర్ తీసుకురమ్మన్నాడు, చెప్పులు తీసుకురమ్మన్నాడు, అందుకే పోతున్నా. నా ఏంట ఈ బస్తాల బిస్కెట్లు, ఇంకా మిక్చరు, స్వీటు, బట్టలు తీసుకుపోతున్నా. అట్లనే స్వెటర్ కూడా తీసుకుపోతున్నా. సలివెడుతుందంటే ఇంట్లో ఎంత పని ఉన్నా సరే వదిలేసుకుని మా పిల్లల దగ్గర కొత్త ఫోన్ చేసిరంటే మమ్మీ నువ్వేరా అని అంటారు. ఎందుకంటే మా ఆయన పోతే అప్పుడే పోయి అప్పుడే వస్తాడు కాబట్టి. నేను పోతే రెండు మూడు గంటలు ఉంటా, అట్లనే మాట్లాడతాను రమ్మంటారు. ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం మా ఆయనే రమ్మంటారు డబ్బును రావచ్చని. బిర్యానీ మాత్రం ఖచ్చితంగా తిమ్మన్నాడు. ఇంట్లోకించి 11:30కి వెళ్ళిన, రెండు హోటళ్ళల్లో అడిగినా కాలేదంట. ఇది మూడో హోటల్ అడగడం. సింగిల్ బిర్యానీకి 150 రూపాయలంట కట్టిన. పైసలు ఇచ్చేటప్పుడు ఏమన్నదంట, 5 నిమిషాలు ఊసొమ్మ అవుతుంది అన్నది. 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ఊసుంటాను అనుకున్నా. ఇక ఊసున్నా దమ్ముకు అవుతుందని చెప్పింది. హోటల్లో పొద్దుగల టిఫిన్లు వేస్తారట, మధ్యాహ్నం బిర్యానీ వేస్తారంట. చాలా మంది ఇక్కడ నీళ్ళు తాగిపోతురు. వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు నీళ్ళు తాగి. ఎంత మంది తాగినా కూడా ఏమన్నదంట. నేనైతే ఓనరక్క మంచిది అనుకున్నా. కూసోని ఆలోచిస్తూనే ఉన్నా, ఇంటికాడ అల్మిల్గడ్డ తీసేది ఉందని, పని మస్తుగుందని. హాస్టల్ కి డబ్బున పోయి డబ్బును ఇంటికి వస్తే మంచిది అనుకుంటున్నా. మా బాబు ఉన్నది గవర్నమెంట్ హాస్టల్లా, తింటానికి కూడా టైం అవుతుంది. టైం దాటితే మళ్ళా పెట్టారు తినే అన్నము. బిర్యానీ కాకముందుకే పెరుగు పొట్లం కడుతుంది. కానివ్వో కానివ్వు అంటే ఉల్లిగడ్డలు కోస్తుంది అక్కడ. నాకైతే దావతులలో చూస్తారు కదా తింటప్పుడు వండిర్రా అని అట్లుంది. ఉత్తగుండు ఎందుకని వీడియో తీసుకోవాలని అడిగిన. తీసుకోమా, అట్లేం లేదు, మొత్తం చూపి అని అన్నది. నేను కూడా ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే చూస్తున్నా ఇట్లా వేస్తురని. ఈ అన్ని ఇప్పటిదాకోండి, ఇప్పుడే దమ్ముకు చేస్తున్నట్టుండు పిండి పెట్టి. 5 నిమిషాలు అన్నది కానీ కాలేదు. ఇతను ఇప్పుడు రెడీ చేస్తుండు దమ్ముకు. ఇక్కడికి పోయి చూస్తే ఇప్పుడు అయినట్టే అనుకున్నగా. హోటల్ నుంచి పోదాం అనుకున్నా కానీ పైసలు కట్టేసిన ముందుగాలనే. చేసేదేం లేదని ఇచ్చేదాకా చూస్తున్నా. ఈ అన్న ఇప్పుడు మంట పెడుతుండు పెద్దగా. ఇతన్ని అడిగినా ఎంతసేపు అవుతుందని. అండకతక పెట్టిన పిండిలో నుంచి పొగలు వస్తే అప్పుడు అయినట్టంట. ఇంటికాడ పనులన్న వేసుకొని రాకపోతే కొన్ని పనులన్న ఏటి అని అనుకున్నా ఇక్కడికి వచ్చి. ఒక్కొక్కసారి దబ్బున కావాలని అనుకుంటాం పనులు, కానీ అస్సలు గానే కావు. ఎప్పుడిస్తారేమో గానీ తెలుస్తలేదు. మంటను చిన్నగా పెద్దగా వేస్తుండే ఎందుకో ఏమో. ఈ హోటల్లో ఎగ్ రైస్ ఇంకా లెమన్ రైస్ కూడా వేస్తారంట. అన్ని అన్ననే వేస్తారంట. అన్నం జల్లార పెడుతుంది లెమన్ రైస్ చేస్తానికి. మొత్తం ఇట్లా టేబుల్ మీద జల్లార పెట్టి వేస్తారని కూడా అన్నాడు. హోటల్లో మొదలే చూడడం నేను బిర్యానీ ఇట్లా వేస్తారని. ఇట్లా అంటే అండలా వేస్తారని ఇప్పుడే తెలుసుకున్నా. టైం పడతట్టుందని బయటకు పోయినా. ఒకటైతానికి 7 నిమిషాలే ఉంది. ఒన్నరక్క 5 నిమిషాలని కూసున్న పెట్టింది. నన్ను నిలవడనిస్తలేదు, కూసో అని అంటుంది. ఈ లోపు ఎన్నిసార్లు అడిగినో తెలియదు. నేనైతే అక్క చేతులున్నది ఎగ్ రైసు. తినేవాళ్ళు తింటనేవారు, పోయేవాళ్ళు పోతనేవారు, నేను మాత్రం ఇక్కడనే ఉన్నా. ఏ హోటల్లో అయినా 1 గంట అవుతుందంట అయ్యేసరికి నేనే దబ్బును వచ్చినా తెలియకుండా. ఇప్పుడు తీసుకొస్తూ అండను బయటకి. మస్తు సేపు అయింది ఈ అండ దిగనికి. ఈ ఓనరక్క అయితే మంచిగా మాట్లాడిన తోని మస్తు ముచ్చట్లు కూడా పెట్టింది. అమ్మ గురించి ఏది అడిగినా కూడా మంచిగానే చెప్పింది. నేను ఎంత దబ్బున పోదామనుకుంటే అంత లేట్ అవుతుంది ఇక్కడ చూస్తుంటే. ఈ బిర్యానీ చూస్తే మీ బాబు మస్తు సంతోషిస్తాడు అంటుండి. తను తినే టైం కూడా దాటిపోయిందని అనుకున్నా. నేను మొదలు రాగానే 200 ఇచ్చిన కదా. సింగిల్ బిర్యానీ 150 రూపాయలను పట్టుకొని కడమ పైసలు ఇచ్చింది 50 రూపాయలు. ఈ పార్సల్ తీసుకొని ఉప్పల్ కాడ దిగిన. ఇది ఉప్పల్ ఔటర్ రింగ్ రోడ్డు. తొవ్వ దాటానికి మస్తు టైం పడుతుంది. ఇక్కడ బండ్లు వస్తూనే ఉంటాయి, చూసుకొని దాటాలి. ఇక్కడ తొవ్వకించి అక్కడ తొవ్వ కోతానికి 5 నిమిషాలు పడుతుంది. బస్టాప్ లో కూడా మస్తు సేపు కూసున్నా. ఉప్పల్ బస్టాప్ లో నేను కూసున్నాక 1/2 గంటకు వచ్చింది బస్సు, యాదగిరిగుట్ట బస్సు. ఇప్పుడు వచ్చిన ఇక్కడికి హాస్టల్ ముందుకు వచ్చిన దోస్తులు. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసరికి 3:30 అయ్యింది. అంత టైం అయింది. ఈరోజు అయితే మస్తు తిప్పలైంది రానికి మా బాబు వాళ్ళ హాస్టల్కి. అసలు సరిగ్గా ఆటోలు దొరకలేవు, బిర్యానీ కూడా కాలేదు. మా పెద్దోడు ఆల్రెడీ 2 సార్లు ఫోన్ చేసిండు వస్తున్నావు మమ్మీ అని. వెయిట్ చేస్తుండే ఈరోజు మా మమ్మీ వస్తుందని. అట్నే సామాన్లు కూడా తెస్తున్నా కదా, ఎంబడి రైస్ కూడా తెస్తా అని చెప్పినా కదా. తినకుండా చూస్తుండంట, చూడాలి మరి ఎట్లా వెయిట్ చేస్తుండే అనేది. పోయినాక చూపిస్తా. ఈరోజు మాత్రం మామూలు టార్చర్ కాలేదు ఇక్కడ రానికి. 3 బాబు అవుతుంది ఇప్పుడు. ఇంకా ఎండ కూడా లేదు, ఇంకా నయమైంది. లేకుంటే కష్టమయ్యేది. ఇంకా లగేజ్ ఇక్కడ ఒక లగేజ్, హ్యాండ్కి ఒక లగేజ్. సామాన్లు అన్నీ తీసుకొస్తున్నా, తెమ్మన్నే అన్ని లిస్టు పెట్టిననమాట వాట్సాప్లో. తీసుకొస్తున్నా ఈ హాస్టల్ దగ్గరికి వచ్చి నడుచుకుంటా. వెనకాల చూస్తారు కదా గేటు, అంత దూరం నుంచి ఉంది. ఇక మా బాబుని కలిసినాక మాట్లాడతా. పెద్దబాబుని కలిసినా హాయ్ అని చెప్తుండు. హాయ్ అంట. ఇక చూస్తుండు అప్పటి నుంచి తినలేడంట. ఎప్పుడు వస్తుందని చూస్తుండంట. ఇంత టైం అయింది వచ్చేసరికి. గంట సేపు చూసిన పెట్టిండ్రా బాబు, అందుకే గంట లేట్ అయింది. బుడ్డ ప్లేట్ వేసుకున్న ఒకటి. బుడ్డ ప్లేట్ బుడ్డది, వాటర్ బాటల్. ఇక తింటా ఆకలి అవుతుంది. నాకైతే మామూలు ఆకలి కాదు ఇది. నడుచుకుంటూ వచ్చేసరికి మస్తు ఆకలి అయింది. అట్లుంది ఆకలి మరి. కానీ
ఇంటికరికి వెళ్ళి వండుకురాలే. ఏ టైం అయింది అన్నకు? టేస్ట్ చూడు బాగుందా? చికెన్ పీస్ వచ్చి పెట్టింది అన్నారు. చికెన్ పీసే రాలేదు కదా? వచ్చింది వచ్చింది. చికెన్ పీస్ పెట్టారు ఒకటి. మా వాడు వేసుకుంటు ఇష్టమా? వేసుకో వేసుకో. ఇంకా వచ్చేటప్పుడు బ్రెడ్ జాము అవన్నీ తీసుకొచ్చినాం సామాన్లు. ఇంకా బ్రెడ్ జాము బ్రష్లు ఇవన్నీ తీసుకొచ్చినాం. మా బావి తీసుకురమ్మంట. బాగుందారా టేస్ట్? ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మిక్సర్ తెచ్చిన, అట్నే సీట్ తెచ్చిన, చూపిస్తా ఏం తెచ్చిన అనేది. మిక్సర్ ప్యాకెట్ ఉండే మొత్తం తీసుకురాలి, ఎక్కువంటే గుంజుకుంటారని. అట్లనే స్వీట్ కూడా తెచ్చిన, కొనుక్కొచ్చినాం స్వీట్ కూడా. ప్లాస్టిక్ కవర్లు తెస్తే హెల్త్ పాడైతుంది అని ఇట్లాంటి కవర్లు తెచ్చిన, పాలిథిన్ కవర్లా. 5-6 సీట్లు తెచ్చిన, 4 ఉన్నాయి. ఇదొకటి 5, నేను తింటున్నా ఇదొకటి. బాబు పగటిలన్నం తినలేడంట అందరితో పాటు. వచ్చినాక చెప్పిండు నువ్వు వస్తావని చూస్తున్న అప్పటి నుంచి అన్నాడు. ఇచ్చిన సామాన్లు ఇవే, నయంబడి గుంజుకొచ్చినాయి. అన్ని తీసుకురా తేజు, హాస్టల్ నుంచి ఔటింగ్ పోదామని అన్నాడు. నన్ను చూస్తే చాలు ఇక ఔటింగ్ అంటాడు. అందుకే ఆ సామాన్లని లోపల పెట్టేసి వస్తుండు. మేము కూసున్న దగ్గర జాగ ఎట్లుందనే చూపిస్తున్నా. ఈ జాగలో కూసోవడం ఇదే మొదలు. ఇక్కడికి వస్తే నాకైతే చేన్ దగ్గరకు పోయినట్టు అనిపిస్తుంది. వీడియో తీసానికి కూడా బాగుంటుంది కెమెరాలా. పట్నంలో చూద్దామంటే కూడా ఈ చెట్లు కనిపించాయి, అందుకే ఇక్కడికి వస్తే ఖచ్చితంగా తీస్తా. ఇవన్నీ గ్రౌండ్లే. ఇక్కడ జామ చెట్లున్నాయి కొన్ని. చెట్ల నీడ పట్టు కూసుంటే ఎంత ఎండ కొట్టినా కూడా కొట్టినట్టు అనిపించేది. చెట్ల నీడ అయితే మస్తుగా ఉంటుంది ఇక్కడ, ఎంత అంటే అంత. హాస్టల్ నుంచి ఔటింగ్ తీసుకోవచ్చు బాబును. స్ప్రైట్ కూడా తాపిద్దామని, ఏమన్నా తాగితే తాపిద్దామని చూపిస్తున్నా. హాస్టల్ ఔటింగ్ అని షార్ట్ వీడియో తీసిన, నా ఛానల్ ఉంది. ఏ వీడియోకి ఆ వీడియో తీస్తున్నా. మళ్ళా పెడితే చూసే వాళ్ళకి బోర్ వస్తుందని అట్లా వేస్తున్నా. ఈ ఊళ్ళో దుకాణాలే ఉన్నాయి, బేకరీలు మాత్రం ఎక్కడ లేవు. చూద్దామంటే కూడా ఔటింగ్ పోయి వచ్చేసినాము. హాస్టల్ పంపించి ఇక నేను వెళ్ళిపోతా. కొన్ని లేస్ ప్యాకెట్లు కూడా తీసుకుండు ఆ దుకాణంలో. ధైర్యంగానే పోతుండు. పోతావు కదా, జాగ్రత్త. బాటలు తీసుకునే బయటకు వచ్చేటప్పుడు ప్లేటు బాటలు బయటనే పెట్టిన చెట్లల్లా, అవి తీసుకొని పొమ్మంటున్నా మర్చిపోకుండా. పనులన్నీ ఈరోజు సమయానికి గాలేవు. ఇంటికి వెళ్ళిపోతున్న బస్లా. హాస్టల్కి రావాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అవుతుంది. ఇంటికి పోయేసరికి ఎంత టైం అయిందో చూపిస్తా. 5:30 అవుతుంది. ఇంట్లోకించి పోయేటప్పుడు 11:30 అయింది. ఇప్పుడు 5:30 అవుతుంది. ఇంత టైం పట్టింది వచ్చేసరికి. పొద్దుగాల వదిలేసిన పనులున్నాయి ఇంకా ఇంట్లో. ఏం పనులు అంటే అల్మెల్గడ్డ పొట్టు తీయాలి కదా, అవి తీస్తా. ఇవాళ పొద్దుంతా తిరుగుతూనే ఉన్నా, నాకైతే అలసిపోయినట్టే ఉంది. ఇప్పుడు చూపించేది ఇంకో రోజు పనులు. పిండిన బట్టలని 2 రోజులు పట్టింది ఎండ నీకు, వానలు కొట్టుకుంటా. తీసుకొచ్చి ఇక్కడ వేసిన, మడత వేయాలి ఇప్పుడు ఇవి. ఇప్పుడు కూడా పనులు ఏమేమి చేస్తా అనేది కూడా చూపిస్తా, అట్లనే చూడుర్రి. ఈ కవర్ వాషింగ్ మిషన్ కవర్. మిషన్ కొన్నప్పుడు మిషన్ ఎంబడే వచ్చింది. అప్పటి నుంచి దీని పైలంగా పెట్టుకుంటా వేస్తా. నేను చేస్తా అంటే 2-3 పనులు ఉంటాయి కదా, ఏ పని చేయాలనిపిస్తే ఆ పని చేస్తా. ఏది పని ఎక్కువ ఉందో అది ముందుగా వేస్తా, అట్లా వేస్తుంటా. ఎండకు పెడదామంటే ఎండ కొట్టలేదు, వానలే కొడుతున్నాయి కదా. ఎట్లుంటుందంటే పొద్దుంత ఎండ కొడుతుంది, రాత్రి అయితే చాలు వాన కొడుతుంది. ఎండ పెట్టి పోదామంటే కూడా బయటకొతే భయం అవుతుంది, ఎక్కడ తడిచిపోతాయో అని. ఇట్లా పప్పు గుత్తో కొట్టుకుంటా తీస్తా. డబ్బున తీయొచ్చని ఇట్లా వేసుకుంటా. నిన్న పొద్దుమికి నుంచి తీస్తున్నా కాబట్టి అయిపోయినాయి. ఇంకా అల్మెల్గడ్డ పొట్టు ఉంది తీసేది. నల్లొస్తుంది, నీళ్ళని పట్టుకుంటే ఈ పనులని వేయాలి. అల్లాన్ని పొద్దుగాలనే నీళ్ళల్లో గడిగిన ఉప్పు వేసి మట్టి లేకుండా. పొద్దరు నుంచి నీళ్ళల్లోనే ఉంది ఇది. ఎక్కువసేపు నానబెడితే మంచిగా తీయొచ్చు పొట్టు. పొట్టు అక్కడక్కడే ఉంది, ఏం కాదు, తొందరగా కూడా తీయొచ్చు. పొద్దుగల నుంచి నేనేం చేసినానే చెప్తా. పొద్దుగల ఇంట్లో పనులన్నీ వేసుకుని గుడికొయినా. ఇవాళ అమాసాని కాళికామాత గుడికొయినా. మీలో కొంతమందికి తెలిసే ఉంటది ఫలక్నుమా కాళికామాత గుడి అని. ఇవాళ అయితే మస్తు మంది వస్తారు. అమాస రోజు అక్కడికి పోతే చాలా మంచిగా అవుతుందని ఈ రోజు పోయినా. గుడికొయి 3 గంటలకు వచ్చినా. మా ఇంటికి కొంచెం దూరంలోనే ఉంటది ఆ గుడి. నేను పోయింది షార్ట్ వీడియోలో పెట్టినా, పెద్ద వీడియో కూడా చేసిన ముందుగాలనే. ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా, చూడరు చూడని వాళ్ళు ఉంటే. నీళ్లు పట్టి అల్లం పొట్టు తీస్తున్నా. నీళ్ళల్లో ఎంతసేపు నాంతే అంత మంచిగా వెళ్తుంది పొట్టు. పని కూడా దబ్బున అయిపోతుంది. ఒక అల్లం గీకి చూపిస్తున్న పొట్టు ఎట్లా వెళ్తుంది అనేది. ఎల్లిపాయలను బాగా ఎండ కొడితే నూనె ఉప్పును మంచిగా రాసి ఎండలో పెట్టాలి సాయంత్రం దాకా. ఎన్ని ఎల్లిపాయలున్నా కూడా దబ్బును తీయొచ్చు పొట్టును. నేను చెప్పే టిప్పు తెలియని వాళ్ళ కోసమే, తెలిసిన వాళ్ళ కోసమైతే కాదు. నేను తీసిన కాబట్టి మొత్తం చూపిస్తున్నా, ఏదో నేను గొప్ప చేసినని కాదు. నాలాక ఒక్కరు పని చేసుకుంటారు కూడా ఉంటారు, అందుకే భయపడకుండా వేసుకోమని చెప్తున్నా. నేను కిలో అల్మెల్గడ్డ తెచ్చినాక మా ఆయన తెచ్చిండు. మళ్ళా తెలియకుండా అయిపోయినాయి 2 కిలోలు. వేసేదేం లేదా, నీకు ఒకదాన్నే తీసుకున్నా కాబట్టి చెప్తున్నా.
వీటి పొట్టును కూడా వాడేయా, ఏం చేస్తానేది చూడుర్రి. పొట్టును పులుసు జల్లట్లా ఇట్లా వంపాలి. మట్టి పోయేంత వరకు కడుగుతా నీళ్లతోని. తర్వాత కొంచెం ఉప్పు వేస్తా దీంట్లో. ఉప్పు వేసి కడితే ఎట్లా అని చెత్త అయినా పోతుంది, పొట్టు కూడా తెల్లగా అయిపోతుంది. అట్లనే చూస్తుండ్రు ఎట్లయితుందో. కొంచెం సేపు రాసినాక నీళ్లు పోసుకుంటా కడగాలి. పులుసు జల్లట్లా పోసుకుంటా కడితే తొందరగా పోతుంది ఎట్లా అని మట్టి అయినా. ఈ టిప్పు కూడా తెలియని వాళ్ళ కోసమే, తెలిసిన వాళ్ళ కోసం కాదు. ఇద్దరు ముగ్గురు ఏం చేస్తారంటే నాకు తెలుసు ఆ టిప్ అని చెప్తురు. ఇద్దరు ముగ్గురు కోసం మిగతా వాళ్ళకి చెప్పడం మానుకోం కదా. నా దోస్తుల కోసం ప్రతి పని నాకు తెలిసినంత వరకు వివరంగా చెప్దామని అనుకుంటున్నా. పని చేసేటప్పుడు నేను ఏమనుకుంటా అంటే, డబ్బునైపోవాలే నీటుగా ఉండాలని అనుకుంటా. చేసే విధానం తెలిసే డబ్బునైతుంది అని అనుకుంటా. కడిగిన తర్వాత ఎంత తెల్లగా అయిపోయిందో చూసిరు కదా. దీన్ని చిన్న జల్లట్లు లేచి పెడుతున్నా నీళ్లు గారిపోతాయని. ఇంకా అల్లం గడగలేదు, అది కూడా గడగాలి. పెద్ద భగవన్ లేచి నీళ్లు పోసి గడుగుతా ఇట్లా. దీంట్లో కూడా ఉప్పు వేస్తా, అవసరం ఉన్నంత వేసి అల్లానికి రాస్తా. ఉప్పును ఇంట్లో కూరకే కాదు ఎన్నో రకాలుగా కూడా వాడుకోవచ్చు. తెలుసుకోవాలని ఉంటే కామెంట్లు అడుగురి, నేను చేసి చూపిస్తా. మస్తు తెల్లగా అయిపోతుంది అల్లం ఎట్లున్నా కూడా. నీళ్లు పోసుకుంటా రెండు మూడు సార్లు గడగాలి. భగవన్లకేం తీసి జల్లట్లు వేస్తున్నా. ఇట్లా రెండు మూడు సార్లు గడుగుతా నీళ్లు పోసుకుంటా. మొత్తం గడిగిన తర్వాత చూపిస్తా ఎట్లా అయిందనేది. ఇప్పటికీ మూడు నాలుగు సార్లు గడిగినా అల్లానుకున్న మట్టంతా పోయి తెల్లగా అయ్యింది. కెమెరా దగ్గర పెట్టి చూయిస్తున్నా చూస్తారని. నీళ్ళు గారిపోయేటంత సేపు పెడతా. నీళ్ళు గారే లోపు కొన్ని పనులు ఉన్నాయి, ఇంకా అవి కూడా చూపిస్తా. ఇక్కడ బట్టల మూట ఉంది, ఇంకా అవి ఎక్కడెక్కడ చదరాలి. వాషింగ్ మిషన్ కవర్ కూడా విన్నా అని చెప్పినా కదా, మళ్ళీ వేయాలి దీన్ని. తుడిచి వేస్తా వేసేటప్పుడు. వాషింగ్ మిషన్కి కవర్ ఎట్లేస్తానే చూడుర్రి, నేను ఎట్లేస్తానే చూడరు అది కూడా. ముందుగా ఈ కవర్ వేస్తా దీనికి. కవర్ వేసినాక ఇంకో కవర్ వేస్తా, కుట్టింది. దీన్ని నేనే కుట్టినా పాత చున్నీతో మిషన్ పైన, ఏదైనా వేసుకోవడానికి కూడా జేబుడో కుట్టిన ఇట్లా. దీనిపైనుంచి ఇంకోటి వేస్తా, ఇది కూడా నేనే కుట్టినా బ్లౌజ్ పీసులతోని. ఇంట్లో ఉత్తగా ఉన్నప్పుడు ఇలాంటివి కుట్టుకుంటా. కవర్ని కింది దాకా కుట్టిన ఇట్లా. పట్టి ఉండాలని రెండు కుట్లు కూడా వేసిన వీటిపైన. నేను చేసిన పని ఒక్కరికి ఉపయోగపడిన చాలని చెప్తున్నా. వాషింగ్ మిషన్ కి కవర్ కొనాలంటే 500 పైన అయితే నాకు తెలుసు. ఇట్లా టవల్ కూడా వేసి పెడతా తీసుకోనికి వీలుగా. నేను ఎందుకు చెప్పిన ఇప్పటిదాకా అంటే, అంత బాగా చూసుకుంటా ఏవైనా అని చెప్తున్నా. ఏ వస్తువునైనా బాగా చూసుకుంటున్నాయి కదా ఎక్కువ రోజులు వస్తాయి. పర్దలు కూడా విండినా కదా, పర్దలు కూడా వేస్తున్నా ఇప్పుడు. స్ప్రింగులకు వేసి వేస్తా పర్దలను. కిచెన్లో కబోర్డులు లేకుంటే ఇట్లా పర్దలు వేసుకుంటే గిన్నెలకు దుమ్ము వారదు, పని తక్కువైతుంది, నీటుగా కూడా కనిపిస్తా చూస్తానికి. ఏవుండ్లను ఇట్లా సెల్ఫ్లో పెట్టి పెడతా. దీనికి పర్ద కూడా వేస్తా. దీపం ఉన్నంతసేపు పర్దను తీసే పెడతా. ఇది కూడా ఇట్లా స్ప్రింగుకి వేసినాము. స్ప్రింగుకి వేస్తే టైట్గా ఉంటుంది, కదలకుండా ఉంటుంది కూడా పర్ద. ఎంత దూరమైనా సాగుతుంది కూడా అది. ఒకసారి దీపం కూడా చూపిస్తా. అట్లనే పైన దేవుళ్ళని పెడతా, కింద దాంట్లో దేవునికి సంబంధించినవి పెడతా. కింది దువ్విట్లనేమో ఎక్కువ అవసరం రాని పెడతా, అప్పుడప్పుడు తీసుకునేటియే. ఇంకా దేవుళ్ళను కూడా గడిగేది ఉంది పండుగ పనిలా. మాణిక్యాలను దేవుళ్ళను గడిగినప్పుడు కూడా పెడతా. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటేనే పండుగ రోజు వరకు శుద్ధి అయిపోతుంది ఇల్లంతా. ఎట్లా పని కుదిరితే అట్లా వేసుకుంటా నేను మెల్లగా. అల్లం నీళ్ళు ఆరిపోయినా ఇన్ని పనులు చేసేసరికి ఏవి కోసినా కూడా ఇలపిటతోనే కోస్తా. అల్లాన్ని ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కోస్తా. అట్లా కోస్తే మిక్సీలో దబ్బునైతే సన్నగా. ఎల్లిపాయలు పొట్టు తీసినాక కూడా జరిగిన ఒకసారి పొట్టు పోతుందని అక్కడక్కడ. అల్లం పొట్టు ఎల్లిపాయ పొట్టు ఏం చేస్తానని నెక్స్ట్ వీడియోలో పెడతా నేను. అవి కూడా చెత్త లేకుండా ఇంట్లో వాడుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పడుతున్నా, రెండు సమానం వేస్తా, ఎల్లిపాయలు కానీ అల్లం కానీ. ఒక్కదాని తీసుకుంటే రెండు రోజులు పట్టింది వీటి పొట్టు. బయటకు అయ్యకుండా ఇంటికి వచ్చినాక వేసిన ఇది, అందుకే ఆలస్యం అయ్యింది. ఇంట్లోనుంటే దబ్బున్న అయిపోయేది. మిక్సీ పడతప్పుడు ఉప్పు సరిపోయేటంత వేయాలి. ఎల్లిపాయ పొట్టు పచ్చిగానే ఉండి చేతులు కూడా నొప్పైనాయి తీసేసరికి. రెండు రోజులు సూరన్న కూడా రాలేదు ఎండకు ఎండ పెడదామంటే. రెండు మూడు సుట్లు తిప్పినాక చెంచాతో కలుపుతా, కలుస్తుందని మొత్తము ఇంకా సన్నగైతుందని. దీంట్లో పసుపు కూడా వేస్తా కొంచెము. మిక్సీ పడతప్పుడు పసుపు ఉప్పు సరిపోయేటంత వేస్తా. ఉప్పు డబ్బా మూతను ఎక్కువసేపు తీసి పెట్టాను, వెంటనే పెడతానే ఉంటా మర్చిపోయినా కూడా. ఎందుకంటే ఇది నెగటివ్ గ్రహిస్తుంది కాబట్టి, అందుకే మూత పెడతా. మిక్సీ పట్టుడు అయితే దబ్బున్నే అయిపోతుంది నాకు తెలిసి పని. కరెంటు మోటార్ దిప్పుతుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. సన్నగైన పేస్టుని పెద్ద భగవన్లో పోసి పెడతా. అయిపోయినంతసేపు ఇట్లా పెద్ద భగవన్లోనే పోస్తా పేస్టునంతా. మొత్తం రుబ్బుడు అయిపోయింది. దీంట్లో పోసి చేతితో మంచిగా కలుపుతా. ఎందుకంటే ఉప్పు తక్కువ ఎక్కువ వేస్తుంటాం కదా, ఇట్లా ఒకసారి కలపడం వల్ల మొత్తం కలుస్తుంది. కలిసేంత వరకు జరిసేపు కలుపుతూనే ఉంటా. అల్లమెల్లిగడ్డ డబ్బలు కూడా దొంపెట్టినా ముందుగాలనే. తుడిచినా కూడా తడి లేకుండా. వంటింట్లో ఏ వేసి పెట్టినా కూడా తడి లేకుండా చూడాలి డబ్బల. నీళ్లు ఉంటే అట్లనే వేస్తాం కదా, బూజు వస్తే వేసిన వాటికి. నేను వేసే ఒక డబ్బల కిల మీద కొంచెం పడుతుంది. వీటి మూతలు కూడా గట్టిగా ఉన్నాయి, అట్లా తీసుకున్నా. నిండిపోయినాయి రెండు డబ్బలు. దసరా దాకా గుత్తాయిగా. అల్లమెల్లిగడ్డ కొనాలి, ఇంకా ఓల్వాలి అనే ముచ్చట్నే రాదు. నేను మిక్సీ పట్టినా ఈ మూడైనాయి. మూతలు ఇప్పుడే పెట్టా, ఇప్పుడే మిక్సీ పట్టినా కాబట్టి చల్లారినాక పెడతా. అల్మెల్లిగడ్డ ఎత్తిపెట్టినా కదా భగవనే, అడుగు అట్నే ఉంటుంది. ఈ భగవాన్ని తోమని కట్లనే వేయకుండా కొన్ని నీళ్లు పోసి ఇట్లా దిప్పుతా మొత్తం పేస్ట్ వచ్చేదాకా. ఈ నీళ్లను జార్లో పోస్తా. జార్ అడుగులో కూడా మస్తు పేస్ట్ ఉంటుంది.
ఈ నీళ్ళు కూడా పనికొస్తాయని ఇట్లా వేసుకుంటా. కొన్ని నీళ్ళు పోసి తిప్పితే చూడరు ఎంత పేస్ట్ వస్తుందో. పేస్ట్ మొత్తం వచ్చేదాకా నీళ్ళు పోసి తిప్పితే ఇట్లా. వీడియో తీస్తున్నా కాబట్టి ఇట్లా వేస్తలేదు. నేను ఎప్పుడు మిక్సీ పట్టినా ఇట్లనే వేస్తా కాబట్టి మీకు కూడా చూపిస్తున్నా అట్లనే. ఈ నీళ్ళను ఒక గిన్నెలో కంపుతే ఇట్లా ఇట్లా పోసిన నీళ్ళను ఫ్రిడ్జ్ లో పెట్టి పొద్దుగల కూరలు వస్తావు వండేటప్పుడు. ఈ టిప్ కూడా తెలియని వాళ్ళ కోసమే తెలిసిన వాళ్ళ కోసం కాదు. ఇది చక్కెర డబ్బా. పొయ్యింట్ల డబ్బాలో లేవన్న అయిపోతే తోమినాకనే మళ్ళీ వస్తా. తోమినప్పుడు అన్న ఒకటే సార్ తోమొచ్చా నేను అనుకోను. అయిపోగానే తోముకుంటే పని కూడా తక్కువైతే ఇట్లా వేసుకుంటా. వీటిని దినం వాడతాం కాబట్టి మరకలు కూడా ఎక్కువనే ఉంటాయి. ఇట్లా వేసుకుంటే పని ఎవరైనా వచ్చి చూసినా మనకైనా మంచిగానే ఉంటుంది. నీళ్ళు ఆరిపోయేదాకా పొట్ట అట్లనే పెడతా జల్లట్లా. ఇప్పటిదాకా వేసిన పనికి బాసన్లు ఇన్నైనాయి. 15 నిమిషాల దాకా అట్లనే పెట్టినా చల్లగయ్యేదాకా. అన్నం కూడా తినేసిన మూతలు పెట్టి ఇక ఫ్రిడ్జ్లో పెడదామని చూస్తున్నా. పని ఇంకా పని చేస్తేనే దబ్బునైతుంది. అందుకే అట్లా వేసుకుంటా ఏవైనా. నేను అల్మెల్గడ్డను ఫ్రిడ్జ్లోనే పెడతా ఎందుకంటే వాసన పోదు మంచిగా ఉంటుందని. కూర వండినప్పుడు తీసి వేసినాక మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెడతా. ఈ వీడియో కనుక నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ ఇయ్యండి. కొత్త దోస్తులు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన దోస్తులందరికీ చిన్న ఆర్తులు.